నీళ్ళ నుంచి నీళ్ళ కోసం జాగిన సాగిన ప్రయాణమే తెలంగాణ ఉద్యమం. 70 ఏళ్ళ తండ్రి తర్వాత రాష్ట్రాన్ని సాధించుకొని 2014 జూన్ 2 రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ నీటి కష్టాలు తీర్చడంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఎంతో విజయాలు సాధించింది. ఆ విజయాలను అభివృద్ధి రూపంలో శిలాక్షరాలుగా చూపించింది. ముఖ్యంగా పాలమూరు ముద్దు బిడ్డను, రైతు బిడ్డను కష్టపడి పైకొచ్చి ఎదిగి ముఖ్యమంత్రి అయిన పాలమూరు బిడ్డకు బూల రామకృష్ణరావు గారి తర్వాత మళ్ళీ నాకే అవకాశం వచ్చింది, ఆశీర్వదించండి అని చెప్పి ఓట్లు అడిగి ఓ 12 మంది ఎమ్మెల్యేను గెలిపించుకొని ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు సూర్య ప్రశ్నిస్తున్నాం. హైదరాబాద్ నగరంలో మూసి నది సుందరీకరణ పేరు మీద 150,000 కోట్లు పెడతా అంటున్నావు కదా, మరి 85% కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే 85% పూర్తయి సిద్ధంగా ఉన్నటువంటి పానమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తే ఒక 4-5 వేల కోట్లు పెట్టి పూర్తి చేస్తే 12.5 లక్షల ఎకరాలకు పైగా నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. పంప్ స్టేషన్లు సిద్ధంగా ఉన్నాయి, కెనాల్స్ కంప్లీట్ అయినాయి, రిజర్వాయర్ల పని దాదాపు 85% పూర్తయింది, కొన్ని పంపులు రన్ కూడా చేయాలి జరిగింది పోయిన సంవత్సరమే. మరి పాలమూరు బిడ్డవే అయితే, పాలు ఒంట్లో ప్రవహించేది పాలమూరు రక్తమే అయితే, నువ్వు రైతు బిడ్డవే అయితే పాలమూరు రంగారెడ్డిని ఎందుకు పాతరేసినావు, మూసి మురికిలో ఎందుకు మునిగి తేలుతున్నావు? సూర్య ప్రశ్నిస్తుంది పాలమూరు సమాజం. పాలమూరు రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి పాలమూరు జిల్లా కావచ్చు, రంగారెడ్డి జిల్లాలో కొంత భాగం కావచ్చు, అదేవిధంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మునుగోడు దేవరకొండ నియోజకవర్గాలు కూడా కావచ్చు. కొంచెం ఖర్చు పెట్టి అవి పూర్తి చేస్తే, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తే 12 లక్షల రూపాయలు నీళ్ళు వస్తాయి, లక్షలాది మందికి ఉపాధి దొరుకుతాయి. ఆ సోయి ఎందుకు లేదు మీకు? సూర్య ప్రశ్నిస్తున్నాం. నిన్నటికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు పూర్తయి. 10 నెలల్లో నువ్వు చేసిన ఉద్ధారణం ఏంది పాలమూరు జిల్లాకి? పాలమూరు జిల్లాకు నువ్వు చేసింది ఏంది? నిర్మాణంలో ఉన్నదాన్ని పూర్తి చేయకపోతుంది, ఆల్రెడీ నిర్మించిన వాటిని కూలగొట్టే పని పెట్టుకున్నావు. పొద్దున లేస్తే కూలగొట్టే మాటలు మాట్లాడుతున్నావు తప్ప నిర్మాణాత్మకమైన మాటలు మాట్లాడతలేదు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అసలు వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వానికి సోయి ఉంటే, చిత్తశుద్ధి ఉంటే పాలమూరు జిల్లా ప్రజల మీద మొన్నటి సీజన్లో దాదాపు 40-45 TMC నీళ్లను నిల్వ చేసే రిజర్వాయర్లను నిల్వ చేసే అవకాశం ఉండే, అది ఎత్తిపోసుకుంటే అయిపోయింది. రోజుకు 100,000 క్యూసెక్ల నీళ్లు కృష్ణానదిలో తరలిపోయినాయి సముద్రానికి, అవి ఎత్తిపోసుకునే సోయి లేదు ఈ ప్రభుత్వానికి. రిజర్వాయర్లు పూర్తయినాయి, పంప్ స్టేషన్ రెడీ ఉంది, 40-45 TMC రిజర్వాయర్ల నీళ్ళు నిలబెట్టుకుంటే రైతాంగానికి ఎంతో ఊరట దక్కింది. దాని పక్కన పడేసి పొద్దున లేస్తే కేసీఆర్ని దించడము, కేటీఆర్ని దించడము, హరీష్ రావు దించడము, నోటికి ఎంత వస్తే అంత దుర్భాషలాడము, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సోయి మర్చిపోయి అడ్డగోలు మాటలు మాట్లాడు, రథానికి అదే మంత్రం, పెళ్లికి అదే మంత్రం, సాగుకి అదే మంత్రం, తగ్గదానికి అదే మంత్రం. ఆ మీడియా ఏ మీడియా పోతున్నా సోయి ఉండదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏ మీడియాకు పోయినా గత ప్రభుత్వాన్ని ఇక్కడ 10 నెలలు అయింది, ఏం చేసినావు రైతాంగానికి? ఏం చేసినావు విద్యార్థులకు? ఏం చేసినావు నిరుద్యోగులకు? ఏం చేసినావు? 400 బిల్ హామీలు ఇచ్చేది, జనాన్ని మోసం చేసేది, గద్దెనికి కూర్చున్నారు. హనీమూన్ టైం అయిపోయింది రేవంత్ రెడ్డి గారు, మీ ప్రభుత్వానికి హనీమూన్ టైం అయిపోయింది, వైరస్ సమానం చెప్పుకోవాల్సిన ప్లేస్లో ఉన్నారు మీరు. కన్నతల్లికి అన్నం పెడతాయి అంటే అనుకోవడం, కానీ
చిన్నమ్మకు బంగారు వేలు చేసి గాజులు చేపిస్తాడంట. నీ పుట్టిన గడ్డ పాలమూరుకు రంగరే ప్యాక్ట్ పూర్తి చేసి తల్లికి అన్నం పెట్టే బిడ్డ పంపించు. చిన్నమ్మకు బంగారు వేలు చేపిస్తా అని చెప్పి 150,000 కోట్లు తీసుకొచ్చి మూసీ నది డెవలప్మెంట్ ఏది మరి దాని పేరు మూసీ రివర్ డెవలప్మెంట్ అంట. బ్యూటిఫికేషన్ 4,500 కోట్లు ఖర్చు పెడితే పాలమూరు రంగరేటి పూర్తయితుంది. ఈ సందర్భంగా సూర్య ప్రశ్నిస్తున్నాం, రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా సోయి తెచ్చుకొని పాలమూరు బిడ్డ నిరూపించుకో, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేయి. వందేళ్ల క్రితమే నాటి నిజాం పాలకులు మూసి వరదల నుంచి ప్రజలు కాపాడడానికి నదికి రెండు వైపులా రాతి గోడలు నిర్మించారు. అది మనము హైకోర్టు బిల్డింగ్ కావచ్చు, అటు ఉస్మానియా హాస్పిటల్ వైపు కావచ్చు, ఇటు ఇండిపల్ బస్ స్టాండ్ రెండు వైపులా కావచ్చు మనం చూడవచ్చు. గోడ కడితే అయిపోయేదానికి కూలగొప్పుడు ఎందుకు పేదలేళ్ళు? రివర్ బెడ్ నుంచి 50 మీటర్లు అంటున్నావు అంటే 150 ఫీట్లు 50 ఫీట్లు ఆ స్థలం మొత్తాన్ని రేపు షాపింగ్ మాల్స్కి ఇద్దామనుకుంటున్నావా? అనుమతులు ఇచ్చింది ప్రభుత్వమే కదా, లోన్లు ఇచ్చింది ప్రభుత్వ బ్యాంకులే కదా, కరెంటు కనెక్షన్ ఇచ్చింది, విద్యుత్ సౌకర్యం కల్పించింది, కరెంటు మీటర్లు ఇచ్చింది ప్రభుత్వమే కదా. అసలు ప్రభుత్వం అనే దానికి అర్థం లేకుండా చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మనము ఒక రాజముద్ర పడితే, ఒక ప్రభుత్వ అధికారి ఆకుపచ్చ పేరుతో సంతకం పెడితే దాని సర్టిఫికేట్ అంటాం, దానికి ఒక ప్రామాణికత ఉంటుంది, దానికి ఒక విలువ ఉంటుంది. అయ్యా నాకు కులం సర్టిఫికేట్ అంటే నాకు ఇప్పుడు గవర్నమెంట్ అప్రూవ్ చేసింది, నా ఇంటి పర్మిషన్ లెటర్ ఇవ్వ, నా ఇంటి పర్మిషన్ లెటర్ ఇవ్వ, నా 10th క్లాస్ సర్టిఫికేట్, ఎందుకంటే దాని మీద రాజముద్ర ఉంటుంది కాబట్టి. మరి ఆ ఇండ్లన్నిటికి కూడా రాజముద్రలు వేసాయి కదా, ఎందుకు పెట్టుకున్నది? బ్యాంక్ లోన్లు కూడా నువ్వు ఇచ్చిన రాజముద్రాన్ని చూసే బ్యాంకులు లేరు, నేను తీసుకొని లోన్లు ఇచ్చినాయి. కూలగొప్పుడు మీద దృష్టి నిర్మాణం మీద ఎందుకు లేదు? నీకు నిర్వాసితకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటున్నావు, నువ్వు కట్టావా? నువ్వు కట్టినావా రేవంత్ రెడ్డి గారు? ఒక ఇందిరామ ఇల్లు డబుల్ బెడ్రూమ్ నువ్వు కట్టావా 10 నెలల? కేసీఆర్ ప్రభుత్వం కట్టి పంపిణీకి సిద్ధంగా ఉంచిన వాటే నువ్వు వాడుకుంటున్నావు. రంగారెడ్డి ప్రాజెక్ట్ని గత ప్రభుత్వంలో పూర్తి చేసే అవకాశం ఉన్నా లేకపోవడానికి కారణం ఏంటంటే, ఆలస్యం కావడానికి కారణం ఏంటంటే, ఇదే కాంగ్రెస్ పార్టీ. వీళ్ళే వందలాది కేసులు వేసి, కాంగ్రెస్ పార్టీ నాయకులే వందలాది కేసులు వేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఆలస్యం కావడానికి కారణం వేరు. ఈరోజు దాన్ని టెండర్ రద్దు చేసి దాన్ని పాతలేసి, పాలమూరు పాతలేసి మూసి జాతర పోయింది. కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని తిట్టినంత మాత్రాన తిడుతూ బుద్ధస్తమానం తిట్టుడు బంద్ చేసి ప్రజలకు మంచి చేసేదాన్ని దృష్టి పెట్టాలని చెప్పి రేవంత్ రెడ్డికి ఇతో కలుస్తుంది. ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. 100 ఎలుకలు తిన్న పిల్లి హజ్ యాత్రకు వచ్చి పవిత్ర నిర్మాణం చెప్పిందంట. 100 ఎలుకలు తిన్న పిల్లి హజ్కు పోయి నేను పవిత్రురాలని అయిపోయినా అంట. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందే సోషల్ మీడియా ద్వారా. సోషల్ మీడియాలో దుష్ప్రచారాలను వ్యాప్తి చేసి రకరకాల ఛాయల పేర్లతోటి ప్రోపగాండా చేసి అబద్ధాలను ప్రచారం చేసి ముఖ్యమంత్రి అయింది. కానీ ఈరోజు అదే సోషల్ మీడియా నిజాలు మాట్లాడుతుంటే ఎందుకు ఓర్చుకోలేకపోతున్నాం? ఇప్పుడు అదే సోషల్ మీడియా ద్వారా అబద్ధాలను ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు అదే సోషల్ మీడియా నిజాలు చెప్తుంటే ఎందుకు ఓర్చుకోలేకపోతున్నాం? ఎందుకు కేసులు పెడుతున్నావు? మహిళా జర్నలిస్టుల మీద దాడులు ఎందుకు చేపిస్తున్నావు? రౌడీ రాజ్యం చేసింది రేవంత్ రెడ్డి తెలంగాణ. ఇది ఇందిరామ రాజ్యం కాదు, రేవంత్ రెడ్డి రౌడీ రాజ్యం. పాత రోజులు మళ్ళీ తెస్తాను అంటే పాత రోజులు అంటే రౌడీ రాజ్యం తీసుకొచ్చావా? ఒక ప్రతిపక్ష నేత, దాదాపు 9 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన వ్యక్తి, ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రిగా, అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ గారు హైదరాబాద్ నగరంలో నిర్వాసితుల్ని పరామర్శించకపోతే దాడులు చేపిస్తావా? వరద బాధితులు పరామర్శించడానికి హరీష్ రావు గారు పోతే రాళ్లతో దాడులు చేపిస్తావా? ఏమి ఏది నీవు ఎటువంటి ఏం నేర్పుతున్నావు?
ఇటువంటి సమాజానికి ఎటువంటి సంకేతాలు ఇస్తున్నావు? తెలంగాణ విషయంలో మాట్లాడితే ప్రశ్నిస్తే కేసులు, దాడులు, హెచ్చరికలు, బండబూదులు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి అన్న సోయి లేకుండా. ఎవరు నేర్పిండే నీకు సంస్కారం? లాగుల తొండలు ఇస్తావు. ఏ లాగుల తొండలు పట్టే పని? నీకు ముఖ్యమంత్రి పని చేసేది ప్రయాణం పరిపాలించేవనమా? తొండలు లాగులలో తొండలు ఇవ్వమని చెప్పాను. గోడిలు ఆడుకుంటాడంట కండు వీకి, కనుగుడ్డు వీకి గోడిలు ఆడుకుంటాడంట. నేను చిన్నప్పుడు ఆడుకోలే, గుడ్డు వీకి గోడిలు ఆడుకుంటావు, పేగులు తీసి మెడ వేసుకుంటావు. సంస్కారం ఉందని కదా కల్చర్ ఉందా కడుపు అన్నమిట్లో గడిగెట్టినావు. ఏం మాట్లాడే చిన్నపిల్లలు పెద్దోళ్ళని చూసి నేర్చుకుంటారు. ఒక డాక్టర్ని చూసి, ఒక అమ్మాయి డాక్టర్ కావాలనుకుంటుంది, ఒక ల్యాబ్ని చూసి ఒక విద్యార్థి ల్యాబ్ కావాలనుకుంటుంది, ఒక ఇంజనీర్ చూసి ఇంకొక ఇంజనీర్ కావాలనుకుంటుంది, ఒక మంచి పొలిటీషియన్ చూస్తే రాబోయే తరాలు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకైనా మంచి చేద్దాం అనుకుంటారు. నీలాంటి వెగట్టు అసహ్యకరమైన రాజకీయాలు గమనిస్తున్నటువంటి ఈ సమాజం రేపు పొద్దున పొలిటీషియన్ కావాలని ఏ విద్యార్థి అనుకో, రాజకీయాలకు రావాలని ఏ విద్యార్థి అనుకోడు. ఇక సమాజాన్ని నడిపించేది రాజకీయ నాయకుడు, ఆదర్శంగా ఉండాలి, ఓ పద్ధతి మీద ఉండాలి. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న సోయి మర్చిపోయి మాట్లాడడం, నిన్ను చూసి గల్లీ లీడర్ కూడా అట్లే తయారయ్యాయి. ముఖ్యంగా పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు సూటి ప్రశ్న 11 మంది రేవంత్ రెడ్డికి మినాయిస్తే, రేవంత్ ముఖ్యమంత్రి గారికి మినాయిస్తే మిగతా 11 మంది ఎమ్మెల్యేలు మీకు సూడి ప్రశ్న, ముఖ్యమంత్రి గారి మెడ మోస్తారా, కాళ్ళు మోస్తారా, బతులాడతారా, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులది, లేకపోతే ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని తిరగలియం. ప్రజలే బుద్ధి చెప్తారు, ఆ రోజు ఎంతో దూరంలో లేదు.